చెప్పండమ్మా. మీ మనవరాలు స్వప్న మా దొర బాబు ప్రేమించుకున్నారు. వాళ్ళ పెళ్లి విషయం మీతో మాట్లాడదామని వచ్చాను. మీ కుటుంబం గురించి అంతా విన్నానమ్మా. అదట్టుంచండి. మీ దొర బాబు ఏం చేస్తుంటాడు? మావాడు కల్చరల్ యాక్టివిటీస్ చేస్తుంటాడు ఎక్కువగాను. కళాపోషణ అన్నమాట. 10 మందికి పని కల్పించేవాడు. ఎంత అడిగినా ఎడంచేతో ఇసిరేసేవాడు. ఆడికి పని చేయాల్సిన అవసరం ఏంటండా? మరే మా ఓడు బండి మీద వీధిలో వెళ్తుంటే ఎంత మంది అమ్మాయి లేకపోతే చూస్తారో తెలుసా అండి? కౌంట్ చేద్దామంటే కంప్యూటర్ వల్ల కూడా కాదు. అవును, అమలాపురం ఊర్లో గుడెక్కడో బడెక్కడో తెలియకపోవచ్చు, కానీ మా దొరబాబు తోటకు తెలియనోడా ఉండడు. రోజు సందడే కదా. అసలు మా వాడు ఫోన్ కాల్ కోసం ఫోన్ దగ్గర నిద్రపోయిన కళాకారులు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసా అండి? ఈ పెళ్ళైన తర్వాత మీరు ఒక్కసారి మా తోటలోకి వచ్చారంటే మీకే తెలుస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే మా అల్లుడు మీ అమ్మాయిని చేసుకోవడం మీ హోల్ ఫ్యామిలీ ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం అండి. అంత దృష్టం మాకొద్దయ్యా. ఈ సంబంధం మాకిష్టం లేదు. అది కాదండి, ఒకరింటికి సంబంధం మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళేంటని తెలుసుకునే ముందు మనమేంటని కూడా ఆలోచిస్తే బాగుంటుంది. పెద్దరికాన్ని అడ్డుపెట్టుకుని కాకుండా మీ దొరబాబుకున్న అర్హత ఏంటని ఆలోచిస్తే ఇంకా బాగుండేది. మీరు భలేవరే, ఏదో కొరతానో. పెళ్ళైతే అన్నీ పెళ్ళైతే మారతాడని మీరనుకోవచ్చు, ప్రేమించాను కాబట్టి మార్చుకోగలనని మా అమ్మాయి అనుకోవచ్చు, కానీ గాల్లో దీపం పెట్టి ఆరకుండా ఉంటుందని నేను అనుకోను. తాతయ్య, కులం కంటే కుటుంబ గౌరవం ముఖ్యం, ఆస్తి కంటే గుణం ముఖ్యం, ప్రేమ కంటే జీవితం ముఖ్యం. ఏదో బతికేస్తున్నావులే అనుకునే వీళ్లకు తెలియకపోవచ్చు, ఇంత జీవితాన్ని గడిపిన మీ బుద్ధేమైంది? సంబంధం గురించి మాట్లాడడానికి వచ్చాం అన్నప్పుడే బయటకు పొండి అనాలనుకున్నాను, కానీ మీ వయస్సు నా సంస్కారం అడ్డొచ్చాయి. దయచేసి వీళ్ళు రండి. చాలు చాలేవా చెప్పొచ్చు అక్కిరాజు. లేకపోతే ఏంటక్క ఇదేదో జవహర్లాల్ నెహ్రూ వంశం లాగా. పదండ్రా, రండ్రా, వెళ్ళొస్తా. తీసుకోండ్రా, ఆగండ్రా. ఏరా, ఇన్నాళ్ళు నాతో ఆనందాన్ని పంచుకున్నారు, నేను బాధలో ఉంటే వెళ్ళిపోతారేంట్రా? నువ్వెప్పుడు ఆనందంగా ఉంటేనే చూడటం మాకు ఆనందం. నువ్వు బాధల్లో ఉంటే ఓదార్చడం మా బాధ్యతరా, కానీ నేను ఈ పరిస్థితుల్లో చూసి తట్టుకోలేక పరిస్థితుల్లో ఆ గుడి ఉండటానికి వీల్లేదు. ఊరి ప్రజలకు ఆ గుడి గురించి తెలిసే లోపు కూల్చేయండి, వెళ్ళండి. అలాగే అన్న. జపం చేసుకోక మాతో కూడా వెతుకురా. నేను కాదురా, భద్రుడై వీరభద్రుడై ప్రళయకాల రుద్రుడై విధిదాతను జయించిన వీరుడు, కాలధర్మాన్ని అధిగమించిన ఘనుడు. ఇవి నుండి భూమికి దిగి వచ్చిన యుగ పురుషుడు వస్తున్నాడు. Oh.
పోకండి మరలి పొండి హరహర మహాదేవ దేవరాయా.